కథ ప్రారంభం. క్షీరాంబోధితరం గోతబిందు చంద్రాంకితాకృతిం తులసీవన సిమాయామయగతం మాధవం భజే. బ్రహ్మదేవుడు చెప్పుచున్నాడు, ఎల్లప్పుడూ క్షీరసముద్రంలో శయనించియుండు విష్ణువు ద్వాదశి రోజున లక్ష్మీ బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమునకు వచ్చును. అట్టి బృందావనమంది ఎవరైతే శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘాయువు ఆరోగ్యం ఐశ్వర్యం మొదలగును కలుగునుటకు సంశయం లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం దానం పూజ చేసినట్లయినా అధికమైన పుణ్యఫలం కలుగును. క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవితో కూడి సమస్త మునుల చేతను నమస్కృతుడై పరమేశ్వరుడైన నారాయణ రచడవాసం చేయను వాటి లక్ష్మీ సహితుడైనట్టు శ్రీ మన నారాయణమూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలు శ్రద్ధాభక్తియుక్తులై పూజ చేయవలేను. శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మహామునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసీవనమందు పూజింపబడిన వాడై ఈ కాలమునందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీవనమందు నన్ను ఎవరు పూజ చేయుదురో వారు సమస్త పాపములు చేతను విడవబడి నా సాన్నిధ్యం పొందుదురని ప్రతిజ్ఞ చేసినట. దేవతలేమి యక్షులేమి నారదుడు మొదలగు మునీశ్వరులేమి వీరందరూ బృందావనంలో సన్నిహితుడైన శ్రీ విష్ణువును సమస్త పాపములు నశించుటకు గాను పూజ చేయుచున్నారు. పతితుడు గాని మహాపాతకములు చేసినవాడు కాని ఉపపాతకితుడు గాని ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయినా వాని పాపములన్నీ అగ్నిహోత్రంలో పడి మత్తిపోగు వలె నశించిపోవును. తులసి సహితుడైన శ్రీ విష్ణువును ఏ పురుషుడు పూజ చేయకుండునో అట్టి పురుషుడు పూర్వజ పుణ్యముల నుండి విడువబడినటువంటి వాడే రౌరవంబన నరకమ్మను పొందును. బృందావనమందు సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్త్రీలు శూద్రులు అన్ని వర్ణముల వారిను స్వర్గమును పొందుదురు. బృందావనం చాలా మహత్యం కలిగినదని అచ్చట పూజించినట్లయితే విష్ణువు అత్యంత సంతోషకరమని పూర్వం దేవతలు గంధర్వులు ఋషులు మొదలగు వారందరూ బృందావనమందు సన్నిహితులైన శ్రీ మహావిష్ణువును పూజించిరి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసీ సహితుడైన నారాయణమూర్తిని పూజించిన మనుషులు కోటి జన్మముల పాపములుగా చండాలురుగా పుట్టుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ బృందావనమందు శ్రీ మహావిష్ణువును అనన్య శరణ్యులై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మహత్య సురాపానం మున్నగు సర్వపాపములు నశించును, పుణ్యం లభించును. సువర్ణస్థేయం మొదలగు మహాపాతకములు గాని గుడితల్ప గమనం మొదలగు మహాపాతకములు కాని అతిపాతకములు సర్వవిధ పాపములు తక్షణమే అగ్నిహోత్రమునందు పడిన దూతువలే దగ్ధమగును. అట్టి మహాపుణ్యకరమైనట్టిగా తులసి బృందావన సన్నిధానమునందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమై ఉన్నది. సాధువగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానములు సలిపి కల్పోత్త ప్రకారముగా నానావిధ వేద మంత్రముల చేత గాని పురుష సూక్తం చేత గాని శ్రద్ధాభక్తియుక్తుండై పూజ చేయవలేను. ఎలాగోనంటే మొదట పంచామృత స్నానం గావించి ఆ పిమ్మట శుద్ధోదకములచే అభిషేకం అనర్చి శ్రీ మహావిష్ణువును స్వర్ణ వస్త్రములచే అలంకరించి నానా విధములకు పుష్పముల చేతను ధూపదీపములచే పూజించి భక్తి పురస్వరంగా నైవేద్యమునిచ్చి దక్షిణతాంబూలములు సమర్పించి ఆ పెదప కర్పూర్ణిరాజనం సమర్పించవలేను. లోకములందెవడి ప్రకారంగా పూజలు గావించుచుండును అతడు సకల పాపములచే విడువబడి సమస్త సంపత్క మృదులు కలిగి మిగులు జయశాలి అయి ఉండును. అచ్చోటను వచ్చి గోమయముచే తలికి పంచవర్ణ ముగ్గులతో అలంకరించి పద్మములను శంఖమును సరజ్ఞమును చక్రమును కోమాదికాన్ని గోపాదములను వస్సపాదములను ఆ తిన్ని మీద అలంకరించి పూజించి తర్వాత గీతావాద్యములతోనూ వేదఘోషలతోనూ తులసీ కథను వినవలను. పూజ చేసిన తర్వాత సంతుష్టుడుగాను స్వచ్ఛమైన మనసు కలవాడుగాను కాగలడు. పుణ్యం కోరేవాడు ఎలాగైనా తులసీ వ్రత మహాత్మ్యమును వినవలేను. విష్ణు సాన్నిధ్యం కావాలనన్నట్లయితే బ్రాహ్మణ సభలో తులసి మహత్యం వినవలేను. విష్ణుదేవునికి ఏమాత్రం ప్రీతి చేయవలెనని ఉన్నను తులసి మహోత్సవమును భక్తితో వినవలేను. ద్వాదశి రోజున తులసి కథను విన్నట్లయితే పూర్వజన్మ కృతమైన దుఃఖములన్నీ వడలిపోవను. ఎవరు దానిని వినదురో చదువుదురో వారు విష్ణులోకమును పొందుదురు. అప్పుడు పూజకాలం నందు ధూపదీపములు చూచిన వారు గంగా స్నాన ఫలమును పొందును. పాపం గలవాడెవడైనను నీరాజనం చూచినట్లయితే వాని పాపం అంతయు నిప్పుల పడిన పత్తిపోగువలే మండిపోవును. ఎవరు నీరాజమ్మను నేత్రములందును శిరసునందును అద్దుకొనునో వాని విష్ణులోకం కలుగును. ఆ వెనుక టెంకాయలు బెల్లం ఖర్జూరం అరటిపండ్లు చెరుకు గడుల మొదలగు వానిని నివేదనం చేయవలను. వీటిని తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువునకు నైవేద్యంగా సమర్పించి మోక్షార్థి అయిన పురుషుడు శ్రీ ప్రసాద మంత్రాక్షతలను పుచ్చుకొని శ్రద్ధాభక్తియుక్తుండై గంధ పుష్పాక్షతలతో బ్రాహ్మణులను పూజించి యథాశక్తి దక్షిణాదులను ఇవ్వవలేను.
ఈ ప్రకారం కోటి జన్మలందు చేసిన పాపములు నశింపచేసేడు ఈ మహావ్రతమును ఎవరు వర్తురో వారికి లోకములందు సమస్త భోగములు ఆ ముష్పుకమైన ఉత్కృష్టమైన గతియును కలుగును. ఈ ద్వాదశి రోజు బృందావన సన్నిధందు అవశ్యంగా దీపదానం చేయవలెను. ఏకదీపదానం చేసిన ఉపపాతకములు నశించును. 10 దీపముల దానం చే మహాపాతక నాశనమగును. 100 దీపముల దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగును. ఇంతకు మీదట దీపదానం చేయటం వల్ల స్వర్గాధిపత్యం పొందును. అలాగే బ్రహ్మాదులకు దీపదాన ప్రభావం వల్లనే వైకుంఠమందు శాశ్వతమైన నివాసం కలిగినదని అందరు శుద్ధ ద్వాదశి రోజు బృందావన సన్నిధి అందు దీపదానం ఎవరు చేయను అతడు వైకుంఠంలో సమస్తమైన భోగములను అనుభవించి విష్ణు సాన్నిధ్యం పొందును. ఆ దీపదర్శన మాత్రం చేతనే ఆయుర్న్యాయం బుద్ధి బలం ధైర్యం సంపత్తులు పూర్వజన్మ స్మరణ మొదలైనవన్నీ కలుగును. ఆ దీపమున కావునే ఉత్తమం మంచి నూనె మధ్యమం ఇప్పను నదమం అడవి అందు పుట్టినట్టు ఇతరములైన నూనెలు అదమాదములు. ఆవునైతో దీపం వెలిగించి దానం చేసిన జ్ఞానలాభమును మోక్షప్రాప్తిను కలుగును. మంచి నూనెతో వెలిగించిన సంపత్తు కీర్తి లభ్యమగును. ఇతరములైన వన్య తైలములు కామ్యార్థములు ఆవాల నూనెతో గాని అవసర నూనెతో గాని దీపం పెట్టినా శత్రువులు నశిందురు. ఆమదంతో దీపం ఉంచిన సంపత్తు ఆయువు క్షీణమగును. గేదె నెయ్యితో దీపం వెలిగించినట్లయితే పూర్వం చేసిన పుణ్యం కూడా నశించిపోవును. అదే స్వల్పంగా ఆవునేతితో కలిపి పెట్టినట్లయితే ఏమీ దోషం లేదు. ఈ దీపదాన మహోత్యం ఎవరికి చెప్పనవి కాదు. ఒక వత్తితో దీపం పెట్టినా దానం చేసిన సమస్త పాపముల చేత విడుబడిన వాడే తేజస్విగాను బుద్ధిమంతుడుగాను అగును. 4 వత్తులతో దీపములు పెట్టిన రాజగును. 10 వత్తులతో దీపదానం చేసిన చక్రవర్తి అగును. 50 వత్తులతో దీపం వెలిగించిన దేవతల్లో ఒకడగును. 100 వత్తులతో దీపదానం చేసిన విష్ణురూపుడగును. ఈ ఫలం విష్ణుక్షేత్రమందు తులసి సన్నిధి అందు చేసినట్లైన ద్విగుణముగాను గంగా తీరమందు చేసిన మూడింతలను కార్తీక ద్వాదశి చెందైన సద్గుణంగాను అగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు మహావిష్ణువును పూజించిన వారికి పరమోత్కృష్టమైన గతి కలుగును. బృందావన సన్నిధానమందు వేదిక మీద ప్రతిమా పుష్పమాలిక పలాదులు దీపములు మండపములను వీటిని ఎవరు చూచి ఆనందమందురో వారి పాపములన్నీ నశించును. ఈ ప్రకారంగా శ్రద్ధాభక్తులతో ఎవరు ఆచరింతురో వారు విష్ణు సాహజ్యం పొందుదురు. పరిశుద్ధమైన సమస్త పాపములను హరించునది అయిన ఈ మహోత్యమమును కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సమీపమున శ్రద్ధతో వినివారును చదువువారును ఆయన ఆరోగ్యం పొంది అంత్యంతము పరమపదం నందుదురు.